వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను సంధ్య. బిగ్ బాస్ రెండు తెలుగు రాష్ట్రాలనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఒక క్రేజీ రియాలిటీ షో. అన్ని రాష్ట్రాల్లో దాని హైప్ పెంచుతూ అలాగే దేశవ్యాప్తంగా కూడా షోను నిర్వహిస్తూ ఎంతో ప్రఖ్యాతల్ని బిగ్ బాస్ షో అలాగే అందులో పార్టిసిపెంట్స్ కూడా తెచ్చుకున్న సందర్భాలు చూసాం. తెలుగులో కూడా బిగ్ బాస్ సెషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి తెర లోపల తెర వెనుక అనేక వివాదాలు మొదటి నుంచి కూడా వినిపిస్తూనే ఉన్నాయి. అయినా సరే వాటిని అన్నింటినీ లెక్క చేయకుండా బిగ్ బాస్ షో అప్రతిహితంగా కొనసాగుతూనే ఉంది. కానీ మూడు సెషన్లు ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరుగుతున్న నాలుగో సెషన్ అయితే విసుగు తెప్పిస్తుంది, నిరుపయోగంగా ఉంది. ఇప్పుడు ఈ కరోనా కష్టకాలంలో షో వల్ల ఉపయోగం లేదు అన్న అభిప్రాయాన్ని అయితే చాలామంది కాల్స్ వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు విద్యార్థులు అయితే కొన్ని విషయాలకైతే షోను చూడాలంటే విసుగొస్తుంది, ఎందుకోసం ఎవరి కోసం షో రన్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం షో పెట్టినప్పుడు మన నేటివిటీని కావచ్చు, మన సంస్కృతి సంప్రదాయాలని కావచ్చు, లేదా ఇప్పుడున్న ఈ ప్రస్తుత తరుణంలో ఎలాంటి అంశాలు ఉపయోగపడతాయన్న విషయంలో అయినా సరే కొంత కేర్ తీసుకుంటే బాగుండేది అన్న అభిప్రాయంతో పాటు టైం కాన్ టైంలో వేస్తూ పిల్లల్ని దానికి అట్రాక్ట్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. ఎంతలా అంటే పిల్లలు మొండికేసే సిచ్యువేషన్కు రావడం జరిగింది అంటూ కూడా తల్లిదండ్రులు ఈ కార్యక్రమం ద్వారా వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అటు ఇప్పుడున్న ఈ ప్రస్తుత తరుణంలో అయితే షో అవసరం లేదు, అలాగే పిల్లల్ని కూడా చూడనీయకుండా చేయండి అంటూ కూడా మరికొంతమంది తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ఎందుకంటే 9:30 to 11 వరకు పిల్లలు మెలకువగానే ఉంటున్నారు, రిపీట్ వస్తున్నా కూడా దానికి అతుక్కుపోతున్నారు, ఫోన్లు ఇచ్చినా కూడా దానికి సంబంధించిన అలర్ట్స్ అప్డేట్స్ చూస్తున్నారు అని అంటే షో వాళ్ళ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో అర్థమవుతుంది అంటూ కూడా తల్లిదండ్రులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే ఓవైపు స్కూల్స్ లేవు, పిల్లల అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఏమవుతుందో అర్థం కాక ఇబ్బందులు పడుతున్నాము. ఇప్పుడున్న ఈ ప్రస్తుత తరుణంలో ఇలాంటి షోలు ఎందుకు ఎవరి కోసం నిర్వహిస్తున్నారనేది నిర్వాహకుల కన్నా అర్థమవుతుందా అంటూ కూడా వారంతా ప్రశ్నించడం జరుగుతుంది. షోలు పెట్టడం తప్పనట్లేదండి, దాన్ని బేస్ చేసుకొని మనీ సంపాదించడం తప్పనట్లేదు, కానీ అట్లీస్ట్ కొంతలో కొంత జనాల కోసం షో చేస్తున్నాము, ఎంటర్టైన్ చేస్తున్నాము అన్నప్పుడు ఆ ఎంటర్టైన్మెంట్ వేలో అయినా సరే షోను నిర్వహిస్తుంటే బాగుండేది. ఎంతసేపు తిట్టుకోవడం, ఒకరి మీద ఒకరు నిందలేసుకోవడం, ఆ తర్వాత ప్యాచప్పులు చేసుకోవడము, లేకపోతే ప్రేమానాలు చూపించడం, హగ్గులు చేసుకోవడం, ఇదంతా ఏంటండి? మన సంస్కృతి సంప్రదాయాలు ఇవేనా? మన పిల్లల్ని ఇలానే మనం చూసుకుంటామా అన్నది ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నారు. అటు బిగ్ బాస్కి సంబంధించి మీ అభిప్రాయం ఏదైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మాతో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇక మనతో మాట్లాడడం పబ్లిక్ కాల్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి. మేడం నమస్కారం. మేడం చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసే ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళ రిలేటివ్స్ వచ్చినప్పుడు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు మేడం. అంటే ఒక ఒక దేశం విడిచిపోయినట్టు అన్నంతలా ఎక్స్ప్రెషన్, అంటే నిజంగానే రియల్ ఎమోషన్ కూడా ఇప్పుడు నాటకంలానే మనకు కనిపించేస్తుంది అంతే. ఎందుకంటే అంతకుముందు చేసిన ఓవర్ యాక్షన్ ఇంపాక్ట్ ఓవర్ కనిపిస్తుంది మేడం. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే లేడీస్ తో పాటు జెంట్స్ కూడా అంతే ఇందులో ఏడుస్తున్నారు మేడం. అది ఓవర్ యాక్టింగ్ అని వాటికి తెలిసిపోతుంది మేడం. అంటే మరి అంత ఎమోషన్ ని ఓవర్ రియాక్షన్ అని అనవచ్చు అంటారా శ్రీనివాస్ గారు? అనొచ్చు మేడం, అది చూస్తేనే తెలుస్తుంది మేడం. వీళ్ళు అతిగా చేస్తున్నారు మేడం. అతిగా చేయడం అనేది కరెక్ట్ లేదు. అసలు బిగ్ బాస్ అనేది నచ్చట్లేదు మేడం. ఓకే ఓకే, మీ ఉద్దేశంలో అయితే ఇప్పుడు ఆ షో అయితే అనవసరం అనేది స్పష్టంగా చూస్తున్నారు. నిజంగా అంటే గతంలో జరిగిన అంత తంతు చూశాక నిజంగా పేరెంట్స్ వచ్చిన తర్వాత ఆ ఎమోషన్ అక్కడ కనిపించినా కూడా అది కూడా ఓవర్ ఎమోషన్గా కనిపిస్తుంది అని అంటే ఎంతలా ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అక్కడ పడింది అనేది అర్థమవుతుంది. అందుకే రియాలిటీ షో ఉన్నప్పుడు రియల్గా జరిగేవి చూపించినా లేదు ఆ 24 గంటల్లో మంచి చూపించేవి, వాళ్ళ మధ్య జరిగిన కాన్వర్సేషన్స్ చాలా ఉన్నాయి, బట్ అవేమీ చూపించకుండా ఏది వాళ్ళు పోర్ట్రేట్ చేయాలనుకుంటున్నారు తెర మీద, ఏదైతే వాళ్ళకు రేటింగ్ వస్తుందో దాని ప్రకారమే ఫాలో అవుతున్నారని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. మరొకవేళ సిద్ధంగా ఉన్నారు. హలో
హలో నమస్తే అండి. హలో హలో నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను కట్కేసా నుంచి మాట్లాడుతున్నాను. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించేసారా అమ్మా? తగ్గించినమ్మా. మీ పేరమ్మా? నా పేరు కమలమ్మా. చెప్పండి కమలా గారు. ఇది ఈ బిగ్ బాస్ నుంచే మాట్లాడుతున్నారా అమ్మా? ఇప్పుడు ఈ షో వస్తుంది కదా, వాళ్ళు మరీ ఊ అంటే అర్థ చేసుకోవడం అంటే అర్థ చేసుకోవడం ఏది మొత్తము డ్రాయర్లే వేసుకొని తిరగడం, అది అదేమన్నా పద్ధతేనా అమ్మా? వేరే అమెరికాలో ఉన్న వాళ్ళు ఏమో వేరే అయిపోయారు, మనమేమో ట్రాయల్ర మీద తిరుగుతున్నాం. మళ్ళా భారతదేశం అంతా చూస్తున్నది షో, చూస్తుందా లేదా అమ్మా? చూస్తుంది చూస్తుంది కమలా గారు. మళ్ళా నాకైతే ఒక్క అక్షరం రాదమ్మా, నేను నిజంగా చెప్తున్నా. నాకు అలా షాట్లు అలా డ్రాయల్ర వేసుకుంటుంటే నాకు బడే కోపం వస్తుంది. నువ్వేమన్నాను? నేనైతే చదువుకున్న దాన్ని కాదు. ఆ మగోళ్ళు ఏమో నిండా డ్రెస్సులు వేసుకుంటున్నారు, ఆడోళ్ళు ఏమో మొత్తము డ్రాయర్ వేసుకుంటారు. ఏందమ్మా? హలో వింటున్నాం వింటున్నాం కమలా గారు. అంటే పద్ధతే అనిపిస్తలేదు. ఊ అంటే అది చేసుకో, ఆ అంటే అది చేసుకో. అంటే మనం ఉండాల్సిన విధంగా వాళ్ళు ఉండట్లేదు, అంతేనా? అంతేనమ్మా. ఓకే, థ్యాంక్ యూ కమలమ్మ గారు కార్యక్రమం చేసి కాల్ చేసినందుకు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. అంటే పెద్దలకు కూడా ఎంత విసుగు తెప్పిస్తుంది అనడానికి కమలమ్మ గారి వయసు ఆవిడ మాటలోనే అర్థమవుతుంది. మరో కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ నుంచి. చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు. ఇప్పుడు మాట్లాడింది అవును కమలమ్మ గారు మాట్లాడారు. అనేది కరెక్ట్ మేడం. అటువంటి అంతా గలీజ్ గా బాగుంటుంది మేడం. అటువంటి అసలు తీసేయాలి. అటువంటి పదమే వాడద్దు, అటువంటి ఆకర్షణ ఆడ ఉండొద్దు మేడం. ఇంత గలీజ్ అంటే అంత గలీజ్ ఉంది, అటువంటి వద్దు. అందుకనే జీరో బాస్ తీసేసి రైతుల గురించి పెట్టమని మేము పదే పదే ఎన్ని సార్లు అయినా మీకు చెప్తున్నాం. మీరు కూడా యజమాని తెలియజేస్తారు, కానీ యజమాని దీన్ని గమనిస్తలేరు. అంటే మేము యాజమాన్యానికి తెలియజేయాలనుకోవడం కన్నా ముందుగా తల్లిదండ్రులకు పిల్లలకు తెలియజెప్పాలన్న ముఖ్య ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఎందుకంటే మీరు చెప్పే అందరి అభిప్రాయాలు షో చూసిన తల్లిదండ్రులు విన్నా, అంటే ఎలా చూడాలి ఏంటి అని పిల్లలకు చెప్పదలుచుకున్నా, లేదు చూడకుండా వాళ్ళు ఆపదలిచినా కూడా మాకు సంతోషమే అండి. అది అందుకోసమని అక్కడ ఆపలేం కాబట్టి చూస్తే మన మనస్తత్వాన్ని ఆపగలిగామనుకోండి ఇంకా ఏముండదు కదా. ఒక్క ఫ్యామిలీ ఆగినా సంతోషమే కదా. ఖచ్చితంగా మీరు అన్నది కానీ మేడం అట్లా కాదు, వర్షం వస్తేనే మనకి దాంట్లో గుంటలు నీళ్ళు వస్తాయి, వర్షం రాకుంటే నీళ్ళు రావు మేడం. ఖచ్చితంగా అందుకనే ఆడ పని చేస్తేనే ఇక్కడ బాగుంటది. ఆడ వేసుకుంటూ ఉండి ఇలా చూడొద్దని చెట్టు ఉంటుంది మేడం. ఖచ్చితంగా, కాకపోతే ఏంటంటే ఒక ఫ్యామిలీ అయినా చూడకుండా ఉన్నా చాలు కదా, అట్లా అంటున్నా. చూడకుండా మన ఒక్కరు ఉంటుంది మేడం, దేశం అంతా అయితే చూడకుంటుంటారు కాబట్టి. అందుకనే అటువంటి షోలు వద్దు, అటువంటి బంద్ చేసి రైతుల కష్టాలు తెలుసుకోరి, రైతుల బాధలు తెలుసుకోరి. రైతులేంటి రాజ్యం లేదు, రైతు పెట్టేది అన్నం, వీళ్ళు పెట్టేది ఏమన్నా మన ఆకర్షణ తప్ప ఏం లేదు. మనం షో చూసుకోవచ్చు నవ్వుకుంటాం తప్ప, కొద్దిసేపు నవ్వుకుంటాం కానీ కడుపు అన్నం కావాలి. అన్నం కావాలంటే రైతుల గురించి మనం మాట్లాడాలి. రైతులని ఎంత తక్కువ ఎంత చేసినా తక్కువే అని కొంతమంది రైతులు తిడతారు. రైతులు తిట్టేవాళ్ళకు పుట్టగతులు ఉండవు. ఆ రైతుల్ని కించపరచుద్ది పైన రైతే దేశానికి రైతే అన్నం తెస్తాం. డబ్బులు కాదు అన్నం పెట్టి ఎన్ని డబ్బులైనా సంపాదిస్తాం, కానీ అన్నం లేని మనం బతకలేము. ఆ ఎక్కడ పని ఇచ్చినా రైతే. అమరాచల్ చూడు మేడం, ఇంత తిప్పలు పెడుతున్న రైతుల్ని, రైతుల్ని అరెస్ట్ చేస్తే వాళ్ళకు బెయిల్ రాలేదు. ఒకళ్ళు చంపిన వాళ్ళకు పోలీసు వాళ్ళకి వాళ్ళకు బెయిల్ తొందరలు ఇచ్చిందంటే ఏంటి? రైతులు అంత కించపరచడం, రైతులు ఏంటి రాజ్యం లేదు, రైతే పెడతారు అన్నం. ఖచ్చితంగా ఎన్ని డబ్బులైనా తెలియవు. అవును, అందుకనే మేడం రైతులతో పెట్టి జనాలు బాగా ఇంకా ఫోన్ల మీద ఫోన్లు ఆయితీ కాదు మేడం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు. మీరు అన్నది అయితే వాస్తవమే, చూపించాలనుకుంటే చాలా సమస్యలు ఉన్నాయి, దాని మీద గళనెత్తవచ్చు, దాన్ని అద్భుతంగా రూపొందించవచ్చు అని గతంలో కూడా సీబీఐ చెప్పడం జరిగింది. కాకపోతే షో ఆపలేకపోయినా అట్లీస్ట్ తల్లిదండ్రులు పిల్లలకు చెప్పే విధంగా అయినా మేము మలచగలుగుతున్నామని సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరొకరు తీసుకుందాం. హలో హలో నమస్తే అండి.
నమస్తే అమ్మా, నా పేరు చలపతి, ఫ్రమ్ విజయవాడ అమ్మా. చెప్పండి చలపతి గారు. ఇప్పుడు బిగ్ బాస్ విషయంలో అంతా కూడా జరిగేదంతా అది ఒక స్క్రిప్టెడ్ గా అనిపిస్తుంది. ఓకే, కానీ అది ఇన్ఫ్రంట్ ఆఫ్ ఫేవరెటిజం అంతా కూడా మీదే కనుక ఫోకస్ అంతా అభిజిత్ మీదే ఉంది. ఓకే, అంటే అదే విన్నర్ ఈయనే అనేసి అని చెప్పకనే చెప్తున్నారు అంతే కదా. ఎందుకంటే మోనల్ కి అఖిల్ చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు, మంచి ఫ్రెండ్స్ వాళ్ళు చూసిన దాన్ని బట్టి. కానీ ఫోకస్ అంతా కూడా అభిజిత్ ని హైలైట్ చేయడానికి అన్నట్టుగానే హైలైట్ అతన్ని బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ మీదుగా అభిజిత్ నామినేటెడ్ లోంచి వస్తున్నాడు తప్ప అతని ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా తక్కువ. అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఇదంతా పక్కన పెడదాం చలపతి గారు. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో షో ఎంతవరకు కరెక్ట్ అంటారు? షో ఎంత వరకు కరెక్ట్ అంటే అదంతా స్క్రిప్టెడ్ గానే అనిపిస్తుంది కదండి డైరెక్ట్ గా. ఓకే, అయినా సరే మనం ఎందుకు చూస్తున్నామంటారు మరి? ఇప్పుడు టిఆర్పి రేటింగ్స్ కోసం అని చెప్పి వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు. ఇప్పుడు సీరియల్స్ ఎందుకు చూస్తున్నారండి ఆడవాళ్ళు? ఓకే, అంటే సీరియల్స్ అంటే అది ప్రీ ప్లాన్డ్ అది కాదు కదా చలపతి గారు. నేను దీనికి మంచి సమాధానం చెప్తాను. చలపతి గారు దీనికి మంచి సమాధానం చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎంత డ్రామాటిక్ గా చూపిస్తారు అన్న ఆ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ కి సంబంధించి వాళ్ళు చూస్తారు తప్పితే. బట్ ఇది స్క్రిప్ట్ అని తెలుసు, వాళ్ళు చావరు అని తెలుసు, ఇదంతా డ్రామా అనేది చూసే ప్రతి ఒక్క ఆడపడుచుకి తెలుసు. కాకపోతే ఇది రియాలిటీ షో అని చెప్తున్నారు కాబట్టి దీని నుంచి నేర్చుకోవడానికి ఏముంది అన్నది ప్రశ్న. నేర్చుకోవడానికి ఏమి లేదమ్మా, అక్కడ ఏంటంటే ఎవరి వ్యక్తిగతాన్ని వాళ్ళు ప్రదర్శిస్తున్నారు అంతే. నేర్చుకోవడానికి అయితే ఏం లేదు అంతే కదా. ఎవరి వ్యక్తిగతాన్ని వాళ్ళు సెల్ఫ్ గా చెడిపోతున్నారు, ఇంట్లో ఫ్యామిలీస్ కొట్లాడుకుని బయటకి విడిపోయిన సందర్భాలు పోలున్నాయి. అవును, అందులో ఉండేది అందులో అంతే. థ్యాంక్ యూ చలపతి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి కార్యక్రమం చేసి కాల్ చేసినందుకు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఖచ్చితంగా ఎక్కడుండే చెత్త ఎక్కడుండే పెంట అక్కడ ఉంది. కాకపోతే ఏంటంటే ఇది రియాలిటీ షో అని చెప్పేసి ఇంకా ఎక్కువ హైప్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి అందుకోసమని మాట్లాడాల్సి వస్తుంది. మరి కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి నరేష్ గారు. మేడం మీరు ఆ బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నారా? చాలా సంతోషం, మంచిగా మాట్లాడుతూ మంచిగా చేస్తూ యాక్టింగ్ అంటారు కదా, యాక్టింగ్ జీవితానికి పరమార్థం అయిపోయింది మేడం. మొత్తానికి జనాల్లో ప్రపంచంలో అవును జరిగే సిచ్యువేషన్ అంటే ఒక రైతు గురించి పంట నష్టం వచ్చింది, వరదలు వచ్చినాయని జిహెచ్ నుంచి వరదలు వచ్చినాయి, పంట నష్టం వచ్చింది, ఇవన్నీ చర్చలు లేకుండా బిగ్ బాస్ రన్ చేసుకుంటా వీళ్ళు డబ్బుల కోసం చేస్తున్నారా మేడం? వీళ్ళు ఏం తింటారు మేడం రేపు పొద్దున? ప్రతి ఒక్కరు తినాల్సిన అన్నమే కదా, కొంచెం వీళ్ళు ఉన్నలే కదా. ఇప్పుడు డబ్బులు చాలా సందర్భాల్లో అదే ఒక రైతు బిడ్డను సెలెక్ట్ చేయడం లేదు ఎందుకు, అలాగే కూలి పని చేసే బిడ్డను. అందుకే అన్నాను చాలా సందర్భాల్లో అట్లీస్ట్ వాళ్ళని తీసుకొచ్చినా మూడు పూటలు వాళ్ళు తృప్తిగా షోలో అన్నం తింటారు కదా అనేసి అని. ఏ వాళ్ళవైతే జీవితాలు కాదా, వీళ్ళవే జీవితాలు చూపించడానికి. అదే మేడం, జరిగే సిచ్యువేషన్ ఏముంది మేడం, ఇది నేర్పే ఇదేనా మేడం? కల్చర్ నేర్పే మన భారతదేశం కల్చర్ ఇదేనా, నేర్పే ఇదేనా? బిగ్ జరిగే సిచ్యువేషన్ మనం నేర్చుకోవాల్సింది. భారతదేశం అంటే ఇది ఇంత గొప్పది, వ్యవసాయం తెలియ ప్రతి ఒక్కరు ఒక్క సంవత్సరం వ్యవసాయం బంద్ చేయమని చెప్పండి, ఏం జరుగుతుంది వ్యవసాయ వీళ్ళకు? ఒక్క సంవత్సరం ఎవరు వ్యవసాయం చేస్తామని చెప్పండి, ఏ ప్రభుత్వం అన్నా గానీ ఎవరైనా కానీ ఒక సంవత్సరం వ్యవసాయం బంద్ చేయమని చెప్పండి. మొత్తానికి పంట పండియకపోతే ఏం తింటారని ఏర్పడుతుంది. ఓకే, జనాలకు నేర్పే విధానంగా చేయండి. ఇష్టమచ్చినట్టు చేసుకుంటే ఏదో యాక్టింగ్ చేస్తున్నారు ఏమో చేస్తున్నారు అంటే మంచిది కాదు మేడం. ఖచ్చితంగా నరేష్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా అదే చెప్తున్నాం, రియాలిటీ షోను నిజంగా పనికొచ్చే విధంగా రియల్ గానే చూపించమనే మా అభిలాష తాపత్రయం కూడా. థ్యాంక్ యూ అండి మాతో ఏకీభవించినందుకు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరొక వాళ్ళు తీసుకుందాం. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి మేడం గారు. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయవాడ అండి, ప్రసాద్. చెప్పండి ప్రసాద్ గారు. హలో, చెప్పండి ప్రసాద్ గారు.
అదే బిగ్ బాస్ గురించి మాట్లాడదామండి. చెప్పండి. అదే చూస్తాను మాట్లాడుతున్నా. అర్థం కాలేదండి. బిగ్ బాస్ ఏం చూస్తాకి వాడదన్నా మాట్లాడుతున్నా. ఓకే. మన చదవట్లా పిల్లలు అదే చూస్తున్నారు కంటిన్యూగా. టయానికి పెట్టేసుకున్నారు టీవీ కట్టేస్తాను వాళ్ళకి. మా చిన్నపిల్లలతో ఏడుస్తుంది బిగ్ బాస్. బిగ్ బాస్ అని. ఓకే. పిల్లలైతే చాలా ఎడిక్ట్ అయిపోయారు అయితే షోకి. అవునండి. ఓకే. అంటే మీరు వాళ్ళతో పాటు ఎప్పుడైనా కలిసి చూసారా షోని? శనివారం ఆదివారం చూస్తాను అంతే సండే. మిగతా రోజు పనికి వెళ్ళిపోతానండి. ఓకే. శనివారం ఆదివారం మాత్రం చూస్తారు, మిగతా రోజుల్లో చూడరు. ఓకే. అంటే ఆ చూసిన ఆకాశేపు అయినా ఏమైనా నేర్చుకోవడానికి కానీ పిల్లలు చూసే విధంగా కానీ ఏమైనా ఉందా షో మీకు అనిపించింది? ఏం లేదు. నిక్కర్ వేసుకోవడం ఆడవాళ్ళు మరీ బాగోలేదు. ఓకే. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరి ఆవేదన ఒకటే, పిల్లలు అడిక్ట్ అయిపోతున్నారు, అట్రాక్ట్ అవుతున్నారు, షో ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు అనేది. మరొక కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి, లైవ్ లో కాల్ కనెక్ట్ అయింది. హలో, హలో, నమస్తే అండి. హలో మేడం, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే మేడం. మేడం, మేము మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఏవి రమేష్ మేడం నా పేరు. రమేష్ గారు టీవీ చూడకుండా ఫోన్ లో మాట్లాడరా. నెల్లూరు నుంచి. చెప్పండి రమేష్ గారు. ఏవి రమేష్ మేడం నా పేరు. చెప్పండి రమేష్ గారు. ఓకే మేడం. మేడం ఇప్పుడు బిగ్ బాస్ షోలో, మేడం బిగ్ బాస్ షోలో రియాలిటీ లేదు, ఏడుస్తున్నారు, యాక్షన్ చేస్తున్నారు, అది ఒక యాక్షన్ షో. మీరేమంటున్నారంటే దాన్ని చూస్తే ఉపయోగం, ఉపయోగం ఏం లేదు మేడం. ఎంటర్టైన్మెంట్, అది ఒక జస్ట్ అది ఒక ఎంటర్టైన్మెంట్. అయితే వాళ్ళ అమ్మని చూపించినా వాళ్ళ అక్కను చూపించినా వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తా ఏడొస్తా అంత యాక్షన్ గానే ఉంది. కానీ ఇప్పుడు మన ఇంట్లో, మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చూస్తాము, చూస్తే ఏమా ఒక 20 రోజులు అయి ఉంటది, ఏమా అంటాము. అబ్బా నిజంగా వీళ్ళకి అసలు భయంకరమైన ఇది ఉన్నట్టుగా యాక్షన్ చేస్తున్నారు తప్ప. అభిజిత్ ని కావాలని నాగార్జున, అతను ఆల్రెడీ డిసైడ్ అయిపోయింటున్నాడు అభిజిత్ ని విన్నర్ చేయాలి అని. విన్నర్ చేయాలని రాంగ్. అభిజిత్ అసలు వేస్ట్ క్యాండిడేట్. వాడికన్నా అఖిల్ గాని సోహెల్ గాని బ్రహ్మాండంగా ఆడుతున్నారు. అంటే గేమ్ పరంగా నేను చెప్పేది, ఎంటర్టైన్మెంట్ పరంగా నేను చెప్తున్నాను. ఈ షో అంత బోగస్ షో ప్రపంచంలో ఎక్కడా లేదు. ఓకే, బోగస్ షో అయితే లేదు. బట్ ఏంటంటే అభిమానించేటప్పటికి మాత్రం కేటగిరీలు అంటే డివైడ్ చేయడానికి అయితే అక్కడ అదే బోగస్ షో అని తెలిసినా కూడా తెలియకుండా మనం అభిమానిస్తున్నాం కదా, అదే సమస్య. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ కార్యక్రమం చూసి కాల్ చేసినందుకు. చూస్తున్నారంటే బోగస్ అని తెలిసినా మళ్ళీ మనకు తెలియకుండానే వాళ్ళ పైన అభిమానం పెంచేసుకుంటున్నాం. అక్కడే జరుగుతుంది పొరపాటు. మనకు తెలియకుండానే ఓటింగ్ చేస్తున్నాం, మనకు తెలియకుండానే ఆ వ్యక్తి కోసమైన షో చూడాలి అనేసి తపన పడుతున్నాము. మరొకాలు తీసుకుందాం. హలో, 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 నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రాజు, పిఠాపురం నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి రాజు గారు. బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నారు కదా సివిఆర్ న్యూస్ లో. చెప్పండి. యాక్చువల్లీ బిగ్ బాస్ ఇష్టం చాలా మంది అంటున్నారు. యాక్చువల్లీ ఇది ఒక యాటిట్యూడ్ బిల్డింగ్ కూడా అనుకోవచ్చు. అంటే మన ముందు కొంతమంది రకరకాలుగా మాట్లాడుకుంటారు, వాళ్ళు మన వెనకాల ఎలా మాట్లాడుకుంటారు అనేది మనకు తెలియదు. సో ఇక్కడ చుట్టూ కెమెరాలు ఉంటాయి, మన వెనకాల ఎలా మాట్లాడుకుంటున్నారు అనేది, వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు అనేది మనం డైలాగ్ లో చూస్తాం కదా. ఓకే, అంటే మన ముందు వెనకాల మాట్లాడుకునేదే మనకి ఇంపార్టెంటా? జీవితానికి ఇంకా అంతకు మించి లైఫ్ లో జరిగేవి ఇంకేం లేవా? అంటే అవి ఎంతవరకు పట్టించుకోవాలి, ఎంతవరకు వదిలేయాలి అనేది కూడా మనకి ఒక క్యారెక్టర్ బిల్డ్ చేస్తుంది కదండి. అది ఎంత మందికి అవగాహన ఉంటుంది అలా మీరు అన్నది వాస్తవమే. ఎంత మందికి అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఎక్కువగా చూస్తున్నారు, చిన్నపిల్లలు అంత మైండ్ పెట్టి చూసేంత ఉంటుందా? ఉండడానికంటే బేసిక్ గా వాళ్ళు ఫ్యూచర్ లో ఒక కొత్త రకమైన సమాజం పెట్టాలి కాబట్టి మనుషులు ఎలా ఉంటారు వాళ్ళు. ఆ చిన్నపిల్లలకి అంత ఏంటంటే వాళ్ళు ఏంటంటే కళ్ళ ముందు కనిపించేదాన్ని ఆ చూసిన ఆకాశప్పటికే అట్రాక్ట్ అవుతారు. ఇంత మీరన్న ఇప్పుడు మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు లేకపోతే పెద్దలు చూసినప్పుడు ఇది తీసుకోవచ్చు ఇది తీసుకోవచ్చు అనుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
అండ్ ఇప్పుడు వరకు చెప్పాలంటే అది వాళ్ళందరూ సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళకి కొంత ఎక్సైట్మెంట్ అయితే ఉండొచ్చు. అదే అంటున్నా, ఆ అట్రాక్ట్ ఎక్సైట్మెంట్ రెండు వాళ్ళు చూసి నేర్చుకునే విధంగా మౌల్డ్ అయ్యేది ఎంతవరకు ఉంటుంది అవకాశము? ఎందుకంటే ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంది కూడా పిల్లలు, ఇప్పుడు స్కూల్స్ లేవు, చదువుకునే జంజాటం లేదు కాబట్టి ఆ టైం వచ్చేసరికి 9:30 అంటే అబ్బియస్ గా స్కూల్ ఉన్నప్పుడు వాళ్ళు పడుకునే టైం అది కదా. ఇప్పుడు ఆ టైం అయితే కిల్ చేస్తున్నట్టే కదా షో, అది కిల్ చేస్తూ. కానీ అప్పటి వరకు అది ఎలా వాళ్ళ మైండ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అనేదే కదా క్వశ్చన్ మార్క్. మీరు అన్నది కరెక్టే, నెగటివ్ సైడ్ ఉంటుంది. కానీ అంటే జెన్యున్ గా చెప్పండి, పాజిటివ్ సైడ్ తీసుకునేలాగా ఎంతవరకు ఉంది మీరు ఒపీనియన్ మీరు చెప్పండి. జెన్యున్ గా షో చూసాక దాన్ని చూసి మనం పాజిటివ్ యాంగిల్ లో చూడాలి అన్న అంటే పెద్ద మైండ్ పెడితే తప్పితే, అది రోజు జస్ట్ ఎంటర్టైన్మెంట్ షో లాగా చూస్తే అంత పాజిటివ్ యాంగిల్ మీకు ఎక్కడ కనిపించింది? అంటే వాళ్ళ ఎమోషన్స్ గానీ చూసారు కదా, ఎమోషన్ కి సంబంధించి ఒక్కరు కాదు, నలుగురు కాదు, ఐదుగురు మాట్లాడారు ఇప్పటికి. అందులోను వాళ్ళంటే షోని చాలా విశ్లేషణ చేసిన ఒక ఐదుగురు, అంటే ఎవరెవరు యాటిట్యూడ్ ఎలా ఉన్నాయి, అంత ఓవర్ ఎమోషన్ అయితే అవసరం లేదండి అన్నారు. అంటే చూసే వాళ్ళకి అది అతి అనేది స్పష్టంగా తెలుస్తుంది. మన పిల్లలకు అతిగా బిహేవ్ చేయడం అవసరం అంటారా? నేను అన్నది కాదు, నేను అన్నది కాదు, వాళ్ళు చెప్పిన ఒపీనియన్ నేను చెప్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కోవిడ్-19 లో అందరూ లాక్డౌన్ లో ఉన్నాం. ఇప్పుడు అందరూ ఒకే ఇంట్లో 4 గోడల మధ్య ఉన్నప్పుడు మన ఎమోషన్స్ అనేవి చాలా సెన్సిటివ్ గా ఉంటాయి కదా. సో వాళ్ళ సిచ్యువేషన్ సమాజంలో బయట తిరగకుండా ఒక గోడల మధ్య ఒక హౌస్ దేశం కానీ దేశమే వెళ్ళిపోలేదు, అదే ఏంటిది ప్రాంతంలోనే ఉన్నారు, వచ్చి చూసినప్పుడు జస్ట్ వాళ్ళని డైలీ చూస్తున్నారు, వాళ్ళు చూస్తారని తెలుసు. అంత అంటే చూసే వాళ్ళకు రియల్ గా అక్కడ ఎమోషన్ గా, నేను అందుకే అన్నాను అది రియల్ ఎమోషన్ అవ్వచ్చు కదండి. అంటే నేను గతంలో కూడా ఈ వీక్ లో ఈసారి వాళ్ళ పేరెంట్స్ ని తీసుకొచ్చినప్పుడు, వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు అప్పటిదాకా ఉన్న వాళ్ళ మధ్య గొడవలన్నీ పక్కన పెట్టేసి నిజంగా చాలా హర్టింగ్, అంటే ఆ మనసుకి చాలా హత్తుకున్నట్టుగా అనిపించింది అనేసి. అంటే ఇంకొక కోణం నుంచి అదే ఒకటే యాంగిల్ లో జరిగింది, ఒకటే అక్కడ షో, కానీ ఒక కోణం నుంచి చూస్తే అరే వాళ్ళు చూడు ఆ నిమిషానికి గొడవలన్నీ మర్చిపోయారు, మదర్ ఫాదర్ రాగానే ఎంత హ్యాపీగా ఇన్వాల్వ్ అయిపోయారు అనేసి అన్న కోణంలో నేను చెప్పాను. ఇప్పుడు అక్కడ ఎలా అయిపోయింది చూసే వాళ్ళకి మరీ అతిగా రియాక్ట్ అయ్యారండి అంత అవసరం లేదండి అని. అంటే ఒకటే అక్కడ యాంగిల్ ఒకటే, కానీ చూసే కోణాలు చాలా ఉన్నాయి అది నేను చెప్పేది. అది పిల్లల మీద అది ఇండికేట్ చేసి చెప్తారు కదండి నామినేషన్ టైం లో కాబట్టి వాళ్ళని నామినేట్ చేయాలి కాబట్టి ఒక పాయింట్. అదే అంటే ఇప్పుడు మీ ఏజ్ గ్రూప్ వాళ్ళకైతే అది ఓకే, ఎటువంటి ఎమోషన్స్ క్యారీ ఆన్ లేవు అని కరెక్టే చెప్పారు కదా. కాకపోతే అప్పటిదాకా అయితే డ్రామా అయితే పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది కదా. ఇంట్లో ఫ్యామిలీ గొడవలు చాలా ఉంటాయి, అదే టైంలో బయట నుంచి ఎవరైనా వచ్చినప్పుడు ఆ గొడవలని మర్చిపోయి వాళ్ళతో ఇండికేట్ చేయలేం, వాళ్ళతో చాలా ఫ్రీగా ఉంటాం. విషయమే మనకు గుర్తుండదు, నేను యాక్సెప్ట్ చేస్తాను. అదేంటంటే మన ఫ్యామిలీ వరకు మాత్రమే ఉంటుంది, బట్ ఈ షో మొత్తం దేశవ్యాప్తంగా చూస్తున్నారు. ఒక నిమిషం ఒక నిమిషం, మీరు అన్న పాయింట్ కి నేను వస్తున్నా. అది మన ఫ్యామిలీకి సంబంధించి అప్పటి వరకు 4 గోడల మధ్యలోనే ఉంటుంది, ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా ఆ ఫ్యామిలీ మెంబర్స్ క్లియర్ చేసుకుంటారు. అది పిల్లల దాకా పోనివ్వచ్చు పోనివ్వకపోవచ్చు, ఇన్ కేస్ వెళ్ళినా కూడా తల్లిదండ్రులు వాళ్ళని ఎలా మోల్డ్ చేసుకోవాలో ఆ విధంగా అది కూడా చెప్పుకునే విధానం బట్టి పిల్లలు వినడం వినకపోవడం అక్కడ ఉంటుంది. అంటే ఒక చిన్న సమస్యకే అన్ని రకాలుగా ఆలోచిస్తున్నప్పుడు ఈ షో ద్వారా పిల్లల మీద అది ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నది కూడా ఆ కోణంలో కూడా మనం ఆలోచించాలి కదా. పిల్లల మీద ఇంపాక్ట్ అంటే మేబీ అందులో ఉన్నది స్టార్స్ కాబట్టి వాళ్ళు కొంచెం ఎడిక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి, కానీ వాళ్ళకి కూడా ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక ఊహ ఏమంటున్నా, సర్టెన్ ఏజ్ వచ్చే వరకు జరగాల్సిందంతా జరిగితే, నేను అన్న క్వశ్చన్ అది. మీరు అన్నారు మేబీ ఆ డామేజ్ ఉండొచ్చు అనేసి, అంటే ఆ సర్టెన్ ఏజ్ వచ్చేసరికి ఆ డామేజ్ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది తెలియదు అన్నదే కదా క్వశ్చన్ మార్క్. థ్యాంక్ యూ సో మచ్ అండి, నేను అదే చెప్పేది. ఎందుకంటే మన ఏజ్ గ్రూప్ వాళ్ళు చూసినప్పుడు పెద్దవాళ్ళు చూసినప్పుడు దాన్ని ఎలా చూడాలో షోని షోలానే చూస్తారు, కానీ పిల్లలు వచ్చేసరికి ఇప్పుడు పెద్దవాళ్ళే అభిజిత్ ఎందుకంటే అంత హైలైట్ చేస్తున్నారు, అఖిల్ బాగా ఆడుతున్నాడు, సోహెల్ బాగా ఆడుతున్నాడు అనేసి అంటూ మనమే అభిమానం పెంచుకుంటున్నప్పుడు పిల్లలు చూసినప్పుడు ఒక హీరోయిజాన్ని చూస్తారు. ఒక అమ్మాయి ఫోన్ చేసినప్పుడు నాకు అమ్మాయి పేరు యాంకర్ పేరు ఐడియా లేదు, నాకు అమ్మాయి యాటిట్యూడ్ నచ్చిందండి, నాకు అమ్మాయి లాగా ఏదన్నా ఫటాఫట్ మాట్లాడాలన్నంత అమ్మాయిని చూసినప్పుడు నాకు అది బాగా నేర్చుకున్నానండి అనేసి అన్నారు. అంటే హర్యానా
ఎప్పుడు ఏం నేర్చుకుంటాము, ఎవరిని ఎలా చూస్తాము అనేది తెలీదు అనేసని. అది పిల్లల మీద ఆ ప్రభావం ఎప్పుడు ఎలా పడుతుంది అనేది చెప్పలేము అనేసని. ఒకటే దృశ్యం ఇందాక చెప్పినట్టు నేను అంటే గత 2 రోజుల ముందు ఆ ఇన్సిడెంట్ వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు చూసినప్పుడు నిజంగా మనసుకంటే ఒక తల్లిదండ్రులు రాగానే వాళ్ళ కోపాలు తాపాలన్నీ పక్కన పెట్టేసి ఎంటర్టైన్ చేసుకుంటూ వాళ్ళు జరిగిన విషయాన్ని కూడా చాలా పాజిటివ్గా తీసుకొని బాగా అనిపించింది అని చెప్పాను. బట్ నాకు బాగా అనిపించింది, ఇంకొంతమంది తల్లిదండ్రులకు బాగా అనిపించలేదు. అంటే చూసే దృశ్యం ఒకటే కానీ అర్థం చేసుకునే విధానం ఉంటుంది చూడండి, అది చాలా రకాలుగా ఉంటుంది. ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలాగా దాన్ని రిసీవ్ చేసుకుంటుంది. ఆ టైంకి పేరెంట్స్ పిల్లల్ని కనుక ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా వాళ్ళు మౌలు చేసుకోకపోయినా దీని నుంచి ఇది నేర్చుకోవాలన్నా ఇది నేర్చుకోకూడదని చెప్పకపోతే వాళ్ళకు నచ్చింది మాత్రమే పిల్లలు రిసీవ్ చేసుకుంటారు. నేను చెప్తున్న పాయింట్ అది. మరొకళ్ళు తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు వాసు అని వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. పేరండి? వాసు. వాసు. వాసు గారు చెప్పండి. వాసు గారు, అంటే ఇక్కడ రియాలిటీ కనిపించట్లేదు, షో అయితే అంత ఇంట్రెస్టింగ్ గా లేదు, అంతేనా? ఆఫ్ కోర్స్. ఓకే. ఎవ్రీ వీకెండ్స్ లో గానీ ఫ్యామిలీ వచ్చినప్పుడు గానీ ఇట్లా ఎమోషన్స్ వాళ్ళేదో ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అనిపిస్తాను. ఓకే. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో షో అనేది అయితే అనవసరం, అంతేనా? మొత్తం మీద అలాగే చెప్పాలి కానీ వాళ్ళకి టాస్క్ కూడా ఇట్స్ లైక్ మీనింగ్ లెస్. ఓకే. నేర్చుకోవడానికి కానీ టాలెంట్, ఓకే, టాలెంట్ బయటపడడానికి కానీ నేర్చుకోవడానికి కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కానీ ఏమీ లేదు. ఏమీ లేదు. టాస్క్ అయితే జీరో. ఆ టాస్క్ లో మీనింగ్ లెస్, అది ఎందుకు పెడతారో అర్థం కాదు. ఓకే. థ్యాంక్ యూ వాసు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. కార్యక్రమం చేసి కాల్ చేసినందుకు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరొక కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నా పేరు ప్రసాద్ అండి, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి ప్రసాద్ గారు. నేను ఇందాక ఎవరో ఒక అతను చేసి పిల్లకాయలకి అర్థం అవుతుంది, పిల్లకాయలకి ఎవరికి అర్థం అవుతుంది, మనకే అర్థం కావట్లేదు అండి. నేను అదే విషయం ఆయనతో చెప్పింది. నేను అదే అదే పిల్లకాయలకి మనకే అర్థం కాకుండా పిల్లకాయలకి ఏం అర్థం అవుతుంది. ఇంకా నేను అదే చెప్పానంటే, ఇంత చూస్తున్న ఒక అంశానికి సంబంధించి నేను ఒక అభిప్రాయాన్ని చెప్తే 4 అభిప్రాయాలు చెప్పారండి. పిల్లల దాంట్లో ఎంటర్టైన్మెంట్ చూస్తారు, వాళ్ళకి నచ్చింది మాత్రం వాళ్ళకి నచ్చిన కోణంలో చూస్తారు, వాళ్ళకి ఎక్కడ అర్థమవుతుందండి అనేసరి. అవునండి. ఇప్పుడు మొబైల్ చేతిలో పెడితే పిల్లకాయలకి అంత అర్థం అయిపోతుంది అండి, అంత తెలివి ఉంది ఇప్పుడు. అలాంటిది బిగ్ బాస్ అర్థం కావట్లేదు అండి వాళ్ళకి. ఓకే. ఇప్పుడు అసలు కాక స్కూల్స్ లేవు, కాలేజెస్ కూడా లేవు. ఇప్పుడు అవసరమైన చదువుకుంటున్నారు, వాళ్ళకి మైండ్ అంతా అప్సెట్ అయిపోయి టీవీ కాడ కూర్చుంటారు కాసేపు. అసలు మొబైల్ కాడ కూర్చుంటే కళ్ళు ఖరాబ్ అయిపోతాయండి. అనగానే మేము టీవీ పెడతాం, కూర్చోబెడతాం. ఆ టీవీ కూడా అర్థం కావట్లేదు అండి వాళ్ళకి. మామూలుగా సీరియల్ మనం వేడి చూస్తారు, అట్టే చూస్తున్నారు సీరియల్ కూడా వాళ్ళు. ఓకే. ఇప్పుడు ఖాళీ టైం కాబట్టి వాళ్ళతో పాటు వీళ్ళు కూర్చొని చూస్తున్నారు. అంతే అండి. చూడండి, ఇప్పుడు 9:30 అవుతే ఏదో ఒకటి సీరియల్స్ ఏం బాగుండదు కాబట్టి దాని పైన పోతుంది మనకు చూస్తాను. ఓకే. అంటే దానికన్నా ఇది బెటర్ అన్న ఒపీనియన్ కి వచ్చేసారు అయితే, అంతేనా? అంతే మేడం. ఇప్పుడు అవి స్పోర్ట్స్ జరుగుతున్నాయి, క్రికెట్ జరుగుతుంది, ఆ మ్యాచ్ చూస్తాం మేము. అంతకు ముందు ఆ మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు ఏముంది ఇక్కడ, ఇదే కదా మనకు ఉండేది బిగ్ బాస్ లెవెల్ మ్యాచ్ ఉండింది అని చూపిస్తా ఉండేది. ఓకే. అది తప్పట్లేదు కాబట్టి చూడాల్సి వస్తుంది, అంతేనా ప్రసాద్ గారు? అంతే అంతే అండి. ఇప్పుడు ఏముంది చెప్పండి, టీవీలో ఏముంది ఇప్పుడు? సీరియల్ మొన్న అయిన సీరియల్ వస్తాయి. ఓకే. పిల్లలకి, పెద్దలకే కాదు పిల్లలకు కూడా అర్థం కాదు, చూడాల్సినంత అయితే లేదు. కానీ ఆ టైం వచ్చేసరికి ఆటోమేటిక్ గా చెయ్యి అక్కడికి వెళ్ళిపోతుంది, అంతే అంతే. మన పెద్దలకి అర్థం కావట్లేదు, పిల్లకాయలకి ఏమర్థం అవుతుంది? ఓకే. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక్కొక్కరిది ఒక్కో రకమైన ఆవేదన నిజంగా. అంటే స్కూల్స్ లేక సరే టీవీ చూడనివ్వండి అని పెడితే ఇలాంటి షోస్ పెట్టేసి ఏదీ లేక కదా అదే చూడాల్సిన సిచ్యువేషన్ కూడా క్రియేట్ అయిపోతున్నాయి అనేసి అని చెప్తున్నారు. మరొక కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు ప్రసాద్ అండి. చెప్పండి ప్రసాద్ గారు. టీవీ చూడొద్దు ప్రసాద్ గారు, ఫోన్ లో మాట్లాడండి. మేము గుంటూరు నుంచి మాట్లాడుతున్నాం అండి. ఓకే, మాట్లాడండి. టీవీ చూడొద్దండి ప్రసాద్ గారు ప్లీజ్. సరే సరే, ఒకే ఒక్క నిమిషం అండి, టీవీ వచ్చా. హలో, చెప్పండి.
అదే నేను చూస్తున్నా అండి మీ షో కూడా. చాలా మంది ఫోన్లు చేస్తున్నారు బిగ్ బాస్ అది ఇది అని చెప్తున్నారు. ఎక్కడైనా సమాజంలో మంచి ఉండేది చెడు ఉండేది అండి, వాళ్ళు మనం మంచి చూసుకోవటమే మంచి చెప్పుకోవటమే అండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ నిజంగా చేస్తున్నారని ఎవరు అనుకోరు, ఎందుకంటే వాళ్ళు కూడా మంచి వాళ్ళుగా కనపడాలి కదా, ప్రొజెక్ట్ అవ్వాలి. అందుకని కొంత కొన్ని సందర్భాల తగ్గట్టు వాళ్ళు యాక్ట్ చేస్తారు కొన్ని కొన్నిసార్లు. ఆ టాస్కులు కూడా డిఫరెంట్ డిఫరెంట్ చేస్తున్నారుగా. ఇంకో విషయం, నాగార్జున అభిజిత్ ఎవరు అతన్ని హైలైట్ చేస్తున్నాడు అన్నారు ఎవరు అన్నారు. హైలైట్ అతను చేస్తే బిగ్ బాస్ ఎవడండి, ఆన్లైన్ ఓటింగ్ ద్వారా వస్తుంది. నేనే పాపం అంటే చాలా మంది దానికి ఓట్ చేసిన వాళ్ళు, మేము అభిమానించి ఓట్ చేసిన వాళ్ళను ఎప్పుడు ఉంచట్లేదండి. అన్ఫేర్ ఓటింగ్ జరుగుతుంది, ఫేర్ గా అయితే ఓటింగ్ కి సంబంధించి చూపించట్లేదు అని వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేశారు. వాళ్ళైతే ఇప్పటి వరకు ఆటలో ఆడిన వాళ్ళని అయితే ఎక్కడా ఉంచలేదండి. గొడవలు చేస్తూ దాన్ని ఏంటంటే హంబ్ క్రియేట్ చేసే వాళ్ళని మాత్రమే షోలో ఉంచుతున్నారు. అంతకుమించి చాలా బాగా ఆడిన వాళ్ళను, ఆటోమేటిక్ గా వీళ్ళు ఉంటారు అనుకున్న వాళ్ళను అనూహ్యంగా ఎలిమినేట్ చేస్తున్నారు అనేసి అని వాళ్ళు చెప్పారు. అది పక్కన పెడదాము. అంటే ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఆ షో ఎంతవరకు కరెక్ట్ అంటారు? షో కరెక్ట్ అంటే వాళ్ళు అన్ని రాష్ట్రాల్లో మనకంటే మిగతా రాష్ట్రాల్లో జరుగుతుంది, అక్కడ బాగా చూస్తున్నారు వాళ్ళు ఏదో చేస్తున్నారు, అది పక్కన పెడదాం. మనం ఇప్పుడున్న మన రాష్ట్రాల్లో కంటే వాళ్ళ నేటివిటీకి ఒక్క నిమిషం ప్రసాద్ గారు, అన్ని రాష్ట్రాల్లో అది క్లిక్ అయింది. ఇక్కడ కూడా క్లిక్ అయితే వాళ్ళకి రేటింగ్లు వస్తాయి, టీఆర్పీలు వస్తాయి. ఇప్పుడు సీరియల్స్ ఆస్తున్నారు, ఎందుకు ఆస్తారండి సీరియల్స్? నేనేమంటున్నాను, ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో అవసరమా అని అడిగాను. నేను ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో వచ్చింది, మనకి ఏదైనా మనకు అవసరం అంటే అవసరం, లేకపోతే లేదండి. ఇంకో విషయం ఏంటంటే, నేను గత 2 సీజన్స్ నుంచి నేను నాకు ఇదే డౌట్ ఉంటుందండి, మేకప్ ఇక్కడ నేను చాలా వెబ్సైట్ లో చెక్ చేసేవాడిని, ఆన్లైన్ వెబ్సైట్ లో. కానీ ఎవరికైతే ఎక్కువ ఓటింగ్ ఓటింగ్ వస్తుందో వాళ్ళే ఎలిమినేట్ చేసేవారు, ఎవరికైతే ఎక్కువ ఓటింగ్ వస్తుందో. అంటే ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కోలా ఉంటుంది ప్రసాద్ గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, కార్యక్రమం చేసి కాల్ చేసినందుకు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. నేను అదే చెప్పాను, సంఘటన ఒకటే కానీ రకరకాల అభిప్రాయాలు, చూసే ఆ షో ఒకటే కానీ ఒక్కొక్కరి మైండ్ సెట్ నుంచి ఒక్కొక్క దాన్ని రిసీవ్ చేసుకుంటున్నాం. కరెక్ట్ వేలో పిల్లలకు ఆ మెసేజ్ పాస్ చేయగలిగితే ప్రాబ్లం లేదు, పాస్ చేయకపోతేనే ప్రాబ్లం అనేది ఇక్కడ చెప్తుంది. మరొక తీసుకుందాం. హలో, లైవ్ లో కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడాలండి. హలో, నమస్తే అండి. శ్రీనివాస్ గారు, టీవీ చూడొద్దండి, టీవీ చూడకుండా ఫోన్ లో నేరుగా మాట్లాడండి. మేడం, మీరు బిగ్ బాస్ అన్నది, మేడం ఇప్పుడు బిగ్ బాస్ అన్నది ఎవరికి ఉపయోగపడుతుంది మేడం? ఓకే, టీవీ చూడొద్దు అంటున్నాను శ్రీనివాస్ గారు, ఫోన్ లో నేరుగా మాట్లాడండి. లేదు మేడం, ఎందుకంటే అందరికి ఉపయోగపడుతుంది కదా మేడం, చాలా వరకు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, కార్యక్రమం చూసి కాల్ చేసినందుకు. ఎందుకంటే మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు, దానివల్ల సమయం వృధా అవుతుందండి. మరొకరు తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. హలో, నమస్కారం సార్. నమస్కారం మేడం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏలూరు అండి, రామకృష్ణ నా పేరు, ఏలూరు. చెప్పండి రామకృష్ణ గారు. హలో, టీవీ చూడద్దు రామకృష్ణ గారు. ఓకే మేడం, ఓకే అండి. బిగ్ బాస్ అనేది బాగా జెన్యున్ గా జరుగుతుంది మేడం, ఓటింగ్ తో సహా. ఓకే, దాంట్లో అభిజిత్ హారిక గారు బాగా జెన్యున్ గా ఆడుతున్నారు. ఓకే, వాళ్ళే నెక్స్ట్ ఫైనల్ విన్ అవుతారండి, అభిజిత్ హారిక మధ్యలో ఉంటది. ఓకే అండి, థ్యాంక్ యూ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. అదే, ఒకరేమో అభిజిత్ ని కావాలనే హైక్ చేస్తున్నారని ఇంకొకరు, లేదా అభిజిత్ టైటిల్ కట్టబెట్టేస్తున్నారని ఇంకొకరు, ఎందుకంటే అంత ఓవర్ ఎమోషన్ అని ఇంకొకరు. షో ఒకటే కానీ అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి, చూసే విధానంలో మార్పు ఉంది, కాబట్టి పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకోండి అనేసి సిబిఐ న్యూస్ ఏదైతే చెప్తుందో, ఇవాళ అంటే గత కొన్ని రోజులుగా వస్తున్న అభిప్రాయాలు అదే నిర్ణయాన్ని తెరమీద తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి, షోని వాళ్ళు చూస్తున్న తీరుకు సంబంధించి మీరు ఒకవేళ కట్టడి చేయలేకపోతే అందులో మంచి ఏంటి చెడు ఏంటి తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇది వాళ్ళ జీరో బస్ స్పెషల్ డ్రైవ్, చూస్తూనే ఉండండి సిబిఐ న్యూస్, సిబిఐ న్యూస్ ఫర్ యూ.